బిగ్ బాస్ ఫైవ్లో థర్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది లహరి షెరి. అర్జున్ రెడ్డి ఫ్యాన్స్కు ఈమె సుపరిచితమే. ఆ సినిమాలో నర్స్గా కనిపించి ఆకట్టుకుంది. చేసింది చిన్న పాత్రే అయినప్పటికీ ఆమె బాగా పాపులర్ అయింది. తన్ని తాను తెలుసుకోవడం కోసం బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ఈమె చెప్పుకొచ్చింది. రావడం రావడమే హోస్ట్ నాగార్జునకి ఓ బ్లూ ఫ్లవర్నిచ్చి తన్ని అమ్ము అని పిలవాలని ఈమె కోరింది. అందుకు నాగార్జున కూడా ఓకే చెప్పి లహరిని అమ్ము అని పిలవడం మొదలుపెట్టాడు. సరే, లహరి గురించి ఈ విషయాలు మీకు తెలుసో లేదో ఓ నొక్కేయండి. ఈమె పూర్తి పేరు శరణ్య లహరి శర్మ. ఈమె తెలంగాణకి చెందిన అమ్మాయే. ఈమె పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. అయితే ఈమె తల్లిదండ్రులు వరంగల్కు చెందిన వాళ్ళు. లహరి ఓ మోడల్. నిజానికి ఈమె మొదట ఇండస్ట్రీకి రావాలని అనుకోలేదు, యాదృచ్ఛికంగా వచ్చినట్టు ఈమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. దాదాపు 5 ఏళ్ల నుండి ఈమె ఇండస్ట్రీలో ఉంది. 2016లో ఈటీవీలో టెలికాస్ట్ అయ్యే సెలబ్రేషన్స్ అనే ఓ షో ద్వారా ఈమె కెరియర్ను మొదలుపెట్టింది. 2017లో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డిలో నర్స్ పాత్ర పోషించింది లహరి. ఓ కాఫీ షాప్ వద్ద దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈమెను చూసి ఆ పాత్రకి సంప్రదించట. ఆ పాత్ర నచ్చడంతో ఈమె వెంటనే ఓకే చేసింది. అటు తర్వాత ఈమె మహాన్యూస్ వంటి న్యూస్ ఛానల్లో పనిచేసింది. అయితే న్యూస్ ప్రెజెంటర్గా కాదు, డిబేట్స్, ఇంటర్వ్యూస్ వంటి వాటికి హోస్ట్గా చేసేది. దివంగత క్రికెట్ మరియు నటుడు అయిన కత్తి మహేష్తో చేసిన డిబేట్ ద్వారా ఈమె మరింత పాపులర్ అయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కత్తి మహేష్ల ఇష్యూలో బెజవాడ మూవీ దర్శకుడు వివేక్ మీ అమ్మ గురించి చెప్పండి అంటూ కత్తి మహేష్ను ప్రశ్నించడం, దానికి అర్థాంతరంగా కత్తి మహేష్ ఆ డిబేట్ నుండి లేచి వెళ్ళిపోవడం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఇంటర్వ్యూకి యాంకర్గా వ్యవహరించింది లహరినే. అటు తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఎన్నో విషయాల్లో సపోర్ట్గా నిలిచింది లహరి. ఆ టైంలో ఈమె పేరు మార్మోగింది. డైన్ వైన్ అనే ఓ షోలో సెలబ్రిటీతో వైన్ తాగించి ఈమె మరింత పాపులర్ అయిందనే చెప్పాలి. ఈ షోకి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా అదే స్థాయిలో వచ్చాయి. అర్జున్ రెడ్డితో పాటు పటేల్ సర్, అజ్ఞాతవాసి, పేపర్ బాయ్, శ్రీనివాస కళ్యాణం, మళ్ళీ రావా, యూ కథే హీరో, తిప్పరామీసం, జాంబిరెడ్డి, రామపురం, హంతకుడెవరు వంటి సినిమాల్లో నటించింది. త్వరలో రాబోతున్న వరుణ్ తేజ్ గని, అలాగే సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో కూడా ఈమె నటిస్తుంది. అంతేకాదు, డియర్ కామ్రేడ్ మూవీలో రష్మిక అక్క పాత్రను పోషించిన ఆమెకి డబ్బింగ్ చెప్పింది కూడా లహరినే కావడం విశేషం.